हाई स्टूडेंट्स वेलकम टू एनएमके तेलुगु ऑनलाइन क्लासेस वीडियो लो सितंबर 4 तारीख प्रधानंगा पेपर लो वच्चिनटुवंटि करंट अफेयर्स अयिते डिस्कस चेद्दाम वीडियो अयिते कोंचेम लेट अयिंदि लेट अयिना कूडा ए पॉइंट मिस चेयकुंडा मी मुंदुकु अयिते तीसुकोच्चानु ई वीडियो पोस्ट चेसिनटुवंटि ओक गंट लोपे मल्ल 5 तारीख की संबंधिंचिनटुवंटि करंट अफेयर्स कूडा वेंटने अयिते पोस्ट चेस्तानु खच्चितंगा अयिते चूडंडि इंका आलस्यं चेयकुंडा मनं वीडियोलोकि वेल्लिपोदां दानिकन्ना मुंदु ఎవరైనా కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం ఎక్కడ జరిగింది ప్రతి సంవత్సరం కూడా దక్షిణాది మండలి ప్రాంతీయ సమావేశాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట మరి ఈ ఏడాది దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం 2022లో ఎక్కడ జరిగింది అంటే తిరువనంతపురం ఎక్కడ తిరువనంతపురం చూడండి సెప్టెంబర్ 3న కేరళలోని తిరువనంతపురంలో దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం జరిగింది ఎప్పుడు జరిగింది సెప్టెంబర్ 3న జరిగింది అన్నమాట సెప్టెంబర్ 4వ తారీఖు పేపర్లో వచ్చింది దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాం నెక్స్ట్ దాని తర్వాత ఈ సమావేశానికి కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మొదలగు వారు పాల్గొన్నారు అదే విధంగా నదీ జలాల పంపిణీ వివాదాలకు ఉమ్మడి పరిష్కారాలను అన్వేషించాలని అమిత్ షా దక్షిణ రాష్ట్రాలను కోరారు అంటే నదీ జలాల పంపిణీకి మీ ఏ దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళే కూర్చొని మాట్లాడుకొని పరిష్కారాలను చూసుకోవాలి అని చెప్పి చెప్పారన్నమాట నెక్స్ట్ దాని తర్వాత ఇది ఎన్నో సమావేశము అంటే ఇది 30వ దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం గుర్తుపెట్టుకోండి రేపు ఎగ్జామ్ లో ఎన్నోదని అడగచ్చు 30వది లేదా 30వ దక్షిణాది ప్రాంతీయ మండల సమావేశం ఎక్కడ జరిగిందని అడగచ్చు తిరువనంతపురం మరి దీనికి అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరు అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆ మాట గుర్తుపెట్టుకోవాలి ఇంపార్టెంట్ నెక్స్ట్ దాని తర్వాత సెప్టెంబర్ 4వ తారీఖు వచ్చినటువంటి ప్రధానమైనటువంటి రెండో చూడండి మనకి రెండో బిట్ట కనుక చూస్తే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా ఏ దేశం నిలిచింది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏ దేశం నిలిచింది అంటే మన భారతదేశం నిలిచింది ఇది ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది ఇది ఒక విశేషం అయితే చూడండి భారతదేశం 5లో నిలబడిన ఒక విశేషం అయితే ఆ స్థానంలో ఉన్న బ్రిటన్ దేశాన్ని వెనక్కు నెట్టడం మరో విశేషం అంటే ఇప్పటివరకు 5వ ఆర్థిక పెద్ద దేశంగా బ్రిటన్ దేశం ఉందన్నమాట ఆ బ్రిటన్ దేశాన్ని వెనక్కి నెట్టి 5వ స్థానంలోకి భారతదేశం వచ్చింది నెక్స్ట్ ఇప్పుడు అమెరికా చైనా జపాన్ జర్మనీ దేశాలే భారత్ ముందున్నాయని ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అంటారు ఈ ఐఎంఎఫ్ అంచనాలు వెల్లడిస్తున్నాయి అదోనా మనకన్నా ముందు కేవలం అమెరికా చైనా జపాన్ జర్మనీ దేశాలు మాత్రమే ఉన్నాయంట నెక్స్ట్ దాని తర్వాత భారత్ 2029 నాటికల్లా గుర్తుపెట్టుకోండి 2029 నాటికల్లా 3వ స్థానానికి చేరుతుందని ఎస్బీఐ రీసెర్చ్ విభాగం అంచనా వేసింది ఇది కూడా ఇంపార్టెంట్ ఖచ్చితంగా 2029 కాకపోయినా ఇంకొక 2 ఇయర్స్ తర్వాత అయినా ప్రపంచంలో భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ దేశం అవడం అయితే ఖాయమన్నమాట ఎందుకంటే మనం ముందు ఉన్నటువంటి జర్మనీ జపాన్కి భారత్కి మధ్య జీడిపి అనేది చాలా తక్కువే అంటే డిఫరెన్స్ తక్కువే ఉందన్నమాట సో ఖచ్చితంగా 3వ స్థానంలో రావడానికి అయితే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ చూడండి ఇంకా అవ్వలేదు ప్రస్తుత భారత వృద్ధి రేటు చూస్తుంటే 2027 నాటికి జర్మనీని 2029 నాటికి జపాన్ని భారతదేశం అధిగమించే సూచనలు ఉన్నాయి అదోనా జర్మనీని జపాన్ని ఈ రెండింటిని కూడా అధిగమించే సూచనలు భారతదేశానికి ఉన్నాయంట మరి 2022లో ప్రపంచంలోనే అతిపెద్ద 10 దేశాలు అనమాట ఆర్థిక వ్యవస్థలో 10 పెద్ద దేశాలు ఏవి అంటే చూడండి మరి ఫస్ట్ ప్లేస్లో ఖచ్చితంగా మనందరికీ తెలిసిందే అమెరికా ఏంటిది అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కేవలం 24.1 అనమాట 24.1% అనేది కేవలం ఒక్క అమెరికా నుంచే వస్తుంది అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశం ఏది అంటే అమెరికా ప్రపంచ జీడిపిలో 24% కేవలం అమెరికా నుంచే వస్తుంది మరి సెకండ్ ప్లేస్లో ఏదుంది అంటే చైనా ఇది కూడా ఇంపార్టెంట్ ప్రపంచంలో 2వ అతిపెద్ద ఆర్థిక దేశం ఏది అంటే ఆర్థిక వ్యవస్థలో 2వ అతిపెద్ద దేశం ఏదంటే చైనా మరి అక్కడ ఎంత పర్సెంట్ అంటే 19.8% 3వ ప్లేస్లో వచ్చేటప్పటికి జపాన్ 4.8% 4వ ప్లేస్లోకి వచ్చేటప్పటికి జర్మనీ 4.1% 5వ ప్లేస్లోకి వచ్చేప్పటికి ఇప్పుడు భారత్ వచ్చిందనమాట 3.5 చూడండి మనకన్నా ముందు జపాను జర్మనీ 4.8 4.1 దానికన్నా ముందు చైనా ఉందన్నమాట సో 3.5 దగ్గర నుంచి 19కి వెళ్ళడం అనేది చాలా కష్టం అనమాట కానీ
రాబోయేటటువంటి 6 ఏళ్ళలో ఖచ్చితంగా జపాన్ని జర్మనీని అయితే మన దేశం అధికంగా మించబోతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇవి టాప్ 5 అన్నమాట. మనం 10 అని చెప్పుకున్నాం కదా పైన. కాబట్టి 6వది వచ్చేటప్పటికి యూకే, అంటే యాక్చువల్గా 5వ ప్లేస్లో యూకే ఉండాలి. ఇప్పుడు ఈ యూకేని వెనక్కి నెట్టి భారత్ 5th ప్లేస్లోకి వచ్చింది. మరి యూకే కనుక తీసుకున్నట్లయితే 3.3%. నెక్స్ట్ 7th ప్లేస్లో ఫ్రాన్స్ ఉంది, 2.8%. నెక్స్ట్ కెనడా ఉంది 8th ప్లేస్లో, 2.1%. 9th ప్లేస్లో ఇటలీ ఉంది, 2.0%. 10వ ప్లేస్లో బ్రెజిల్ ఉంది, 1.8%. కాబట్టి 2022 నాటికి ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల టాప్ 10 కంట్రీస్ ఇవన్నమాట. ఖచ్చితంగా భారతదేశం, యూకే ఈ టాప్ 6 అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిందే ఇంపార్టెంట్. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, ఈ 4వ తారీఖు వచ్చినటువంటి బిట్స్లో ఇంకొక ప్రధానమైనటువంటి బిట్ వచ్చేటప్పటికి టెన్నిస్, ఏంటిది టెన్నిస్ క్రీడ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సెరీనా విలియమ్స్ ఏ దేశానికి చెందిన మహిళ? అదోనా, టెన్నిస్ క్రీడ నుంచి సెరీనా విలియమ్స్ గారు ఇక వీడ్కోలు పలకడం అయితే జరిగింది. చాలా పెద్ద వయసు అనమాట, 41 సంవత్సరాలు. మరి ఆ సెరీనా విలియమ్స్ ఏ దేశానికి చెందిన మహిళ అంటే అమెరికా. ఏ దేశం? అమెరికా. చూడండి, మహిళల టెన్నిస్ పై తనదైన ముద్ర వేసిన అమెరికా తార సెరీనా విలియమ్స్ కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడేసింది. ఆమె మహిళల సింగిల్స్లో 23, డబుల్స్లో 14, మిక్స్డ్ డబుల్స్లో 2 గ్రాండ్ స్లామ్లు టైటిల్లు, 4 ఒలింపిక్స్ స్వర్ణాలతో ఈమె శిఖరాగ్రానికి చేరుకుంది. గుర్తుపెట్టుకోండి, ఆమె టోటల్గా సింగిల్స్లో అయితేనేమో 23 సార్లు గ్రాండ్ స్లామ్ గెలిచింది, డబుల్స్లో అయితే 14 సార్లు, మిక్స్డ్ డబుల్స్ అయితే 2 సార్లు గెలిచింది. అంతేకాదు 4 ఒలింపిక్ స్వర్ణాలను కూడా ఏమో గెలుచుకోవడం అయితే జరిగింది. అంతేకాకుండా వరుసగా అత్యధిక వారాల పాటు 186 అనమాట, చూడండి 186 వారాల పాటు అగ్రస్థానంలో కొనసాగిన క్రీడాకారిణిగా స్టెఫీ గ్రాఫ్తో కలిసి సెరీనా అగ్రస్థానంలో ఉంది. అంటే వీరిద్దరూ కూడా 186 వారాల పాటు ఇద్దరు కూడా అగ్రస్థానంలో అయితే ఉన్నారు. నెక్స్ట్ దాని తర్వాత, ఓపెన్ సగంలో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ టైటిల్ గెలిచిన క్రీడాకారిణి సెరీనానే. సెరీనా తన చివరి మ్యాచ్ అనమాట, సెరీనా విలియమ్స్ తన చివరి మ్యాచ్లో ఆస్ట్రేలియాకు చెందిన టామ్ జనోవిచ్ చేతిలో పరాజయం పాలైతే అయ్యింది. కాబట్టి సెరీనా విలియమ్స్ గారు తన క్రీడకి, టెన్నిస్ క్రీడకి రిటైర్మెంట్ అయితే ఇచ్చేశారు. మరి ఆమె ఏ దేశానికి చెందిన మహిళ అంటే అమెరికా. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి చూడండి, 4వ తారీఖు ప్రధానంగా వచ్చినటువంటి ఆ 4వ బిట్ అనమాట, ఆస్ట్రేలియా దేశంలో ఆస్ట్రేలియా జట్టుపై మొదటిసారిగా ఒక వన్ డే మ్యాచ్ని గెలిచిన దేశం ఏది? అంటే ఆ దేశం ఇంతవరకు ఎప్పుడూ కూడా ఆస్ట్రేలియాపై, ఆస్ట్రేలియా దేశంలో ఒక్క మ్యాచ్లో కూడా గెలవలేదు. కానీ ఫస్ట్ టైం ఒకసారి గెలిచిందనమాట. అది ఏ దేశం అంటే జింబాబ్వే. ఏ దేశం? జింబాబ్వే. చూడండి, ఆస్ట్రేలియా జట్టుకు షాక్ ఇస్తూ జింబాబ్వే దేశం పెను సంచలనం సృష్టించింది. సెప్టెంబర్ 3న జరిగిన చివరదైన 3వ వన్డేలో ఆస్ట్రేలియా జట్టుపై జింబాబ్వే జట్టు ఘన విజయం సాధించింది. మొదటిగా బ్యాటింగ్ ఆడినటువంటి ఆస్ట్రేలియా 31 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలిపోయింది. అదోన ఫస్ట్ ఆస్ట్రేలియా కేవలం 31 డే అనమాట ఇది, 31 ఓవర్లో 141 పరుగులు కుప్పకూలిపోతే ఆస్ట్రేలియా ఇచ్చిన 142 పరుగుల లక్ష్యాన్ని జింబాబ్వే 39 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రేలియా దేశంలో ఆస్ట్రేలియా మీద గెలవడమే కష్టం అనమాట. అలాంటిది జింబాబ్వే చాలా చిన్న దేశం, ఎటువంటి ప్లేయర్లు లేనటువంటి దేశం, ఆస్ట్రేలియాపై పెను సంచలనాన్ని అయితే సృష్టించింది. నెక్స్ట్ దాని తర్వాత 4వ తారీఖు పేపర్లో వచ్చినటువంటి 5వ బిట్ చూడండి, ఇటీవల మరణించిన టీవీ శంకర నారాయణన్ ఏ సంగీతంలో ప్రముఖుడు? ఇంపార్టెంట్, ఇటీవల మరణించిన టీవీ శంకర నారాయణ్ ఏ సంగీతంలో ప్రముఖుడు అంటే కర్ణాటక సంగీతం. దీంట్లో కర్ణాటక సంగీతం. ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీవీ శంకర నారాయణ్ తుదిశ్వాస విడిచారు. ప్రఖ్యాతిగాంచిన కర్ణాటక సంగీత విద్వాంసుడు మణి అయ్యర్కు ఇతను మేనల్లుడు. గుర్తుపెట్టుకోండి, కర్ణాటక సంఘంలో గొప్పవాడైనటువంటి మణి అయ్యర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన మేనల్లుడే ఈ టీవీ శంకర నారాయణ్. చెన్నైలో స్థిరపడిన ఇతను న్యాయశాస్త్రంలో డిగ్రీ కూడా చదివాడు. గుర్తుపెట్టుకోండి, టీవీ శంకర నారాయణ అనే వ్యక్తి కర్ణాటక సంగీతంలోనే విద్వాంసుడు కాదు, న్యాయశాస్త్రంలో కూడా ఇతను డిగ్రీ అయితే చేశాడు. నెక్స్ట్, తండ్రి చనిపోవడం పట్ల బాధపడుతున్నట్లు కుమారుడు మహదేవన్ తెలిపారు. అదోన ఇతని కుమారుడు పేరేంటి అంటే మహదేవన్. నెక్స్ట్ దాని తర్వాత, 2003లో
2003లో మ్యూజిక్ అకాడమీ నుంచి సంగీత కళానిధి పురస్కారాన్ని, అదే సంవత్సరంలో కేంద్రం నుంచి పద్మభూషణ్ అవార్డును కూడా అందుకున్నారు. కాబట్టి ఇంపార్టెంట్ బిట్ అనమాట. టీవీ శంకర్ నారాయణ్ ఇలాంటివి రైల్వే ఎగ్జామ్లో అయితే ఎక్కువగా అడుగుతుంటారు. ఆయన ఏ దే సంగీతంలో విద్వాంసుడు అనగచ్చు అనమాట, కర్ణాటక సంగీతంలో. నెక్స్ట్ దాని తర్వాత 4వ తారీఖు పేపర్లో వచ్చినటువంటి 6వ బిట్ కనుక చూసినట్లయితే నల్సా అంటారు, NALSA. చూడండి, నల్సాకు ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ గా ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్, నల్సాకు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు నియమితులయ్యారు అంటే డివై చంద్రచూడ్ అంటారు. ఎవరు? డివై చంద్రచూడ్. మరి అసలు నల్సా అంటే అర్థం ఏంటి అంటే నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటారు. నల్సాకు ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ గా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నియమితులయ్యారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో సిజేఐ తర్వాత అత్యంత సీనియర్ న్యాయమూర్తిని ఈ పదవిలో నియమించడం సంప్రదాయంగా వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే సుప్రీంకోర్టులో సీనియర్ వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ సీనియర్ వ్యక్తిని సిజేఐగా నియమిస్తారు. సిజేఐ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆ వ్యక్తి తర్వాత ఎవరైతే సీనియర్ ఉంటారో ఆ సీనియర్ని తీసుకొచ్చి నల్సాకు ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్గా అయితే చేస్తారు. నెక్స్ట్, గత నెల ఇరవై ఆరు వరకు ఈ స్థానంలో జస్టిస్ యూయూ లలిత్ ఉన్నారు. అదోదన పోయిన నెల అంటే ఆగస్టు 26 వరకు కూడా జస్టిస్ యూయూ లలిత్ ఉన్నారు. ఆయన ప్లేస్లో ప్రస్తుతం లలిత్ సిజేఐగా ప్రమాణం చేయడంతో ఇప్పుడు ఆ బాధ్యతలను సీనియర్ అయినటువంటి చంద్రచూడ్కు అప్పజెప్పారు. వైవి చంద్రచూడ్ యొక్క తండ్రి యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ భారతదేశానికి సుదీర్ఘకాలం పనిచేసిన సిజేఐగా రికార్డులో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, వైవి చంద్రచూడ్ యొక్క తండ్రి పేరు యశ్వంత్ విష్ణు చంద్రచూడ్. ఈయన భారతదేశానికి ఎక్కువ కాలం సిజేఐగా పనిచేశాడు, 1978 నుంచి 1981. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి, అంటే నేను కరెంట్ అఫైర్స్ కొన్ని చెప్పేటప్పుడు ఒక్కోసారి స్టాక్ జీకే కూడా చెప్తా ఉంటాను అనమాట. మీరు ఆ స్టాక్ జీకేను కూడా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, దాని తర్వాత జాతీయ హరిత ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటారనమాట. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏ రాష్ట్ర ప్రభుత్వానికి 3,500 కోట్ల జరిమానాన్ని విధించింది? చాలా ఇంపార్టెంట్ అనమాట. 3,500 కోట్ల జరిమానాన్ని విధించింది ఏ రాష్ట్రానికి అంటే పశ్చిమ బెంగాల్. దీనికి పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ గట్టి షాక్ ఇచ్చింది. ఘన ద్రవ వ్యర్థాల శుద్ధి లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైందంటూ 3,500 కోట్లు భారీ జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని 2 నెలల్లోగా ఒక ప్రత్యేక ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ప్రభుత్వం ఇదే విధంగా ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉంటే అదనపు జరిమానా కట్టాల్సి ఉంటుందని కూడా హెచ్చరించింది. కానీ సింపుల్గా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటి 3,500 కోట్ల జరిమానాన్ని విధించింది అంటే సింపుల్గా వెస్ట్ బెంగాల్. దీనికి వెస్ట్ బెంగాల్. నెక్స్ట్, దాని తర్వాత చూడండి, ఈరోజు పేపర్లో వచ్చినటువంటి మరొక ఇంపార్టెంట్ బిట్టు, ఏఐసిటిఈకు తాత్కాలిక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఏఐసిటిఈకు తాత్కాలిక చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు అంటే ఆయన పేరు జగదీష్ కుమార్. ఏం పేరు? జగదీష్ కుమార్. చూడండి, మరి ఏఐసిటిఈ అంటే అర్థం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఏఐసిటిఈ తాత్కాలిక అధిపతిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్ జగదీష్ కుమార్ నియమితులయ్యారు. గుర్తుపెట్టుకోండి, యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనమాట. దానికి చైర్మన్ జగదీష్ కుమారే ఏఐసిటిఈ కూడా తాత్కాలిక అధిపతిగా అయితే నియమితులయ్యారు. మరి ఏఐసిఈటి అంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్, జగదీష్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరి 4న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు అయితే స్వీకరించారు. ఏఐసిఈటి ప్రస్తుత చైర్పర్సన్ అనిల్ సహస్రబుధే తరువాత ఇతను బాధ్యతలు చేపట్టన్నారు. అంటే ప్రస్తుతం ఎవరున్నారు అంటే అనిల్ సహస్రబుధే ఉన్నాడు. ఆయన పదవి విరమణ చేయబోతున్నారు, దాని తర్వాత ఇతను రావడం అయితే జరుగుతుంది. ఏఐసిఈటి ఏర్పడినటువంటి సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే 1945. కాబట్టి యూజీసీ గ్రాంట్ అంటే యూజీసీ యొక్క చైర్మన్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా మనం అయితే. నెక్స్ట్, దాని తర్వాత చూడండి, 9వది వచ్చేప్పటికి మహిళల కోసం మహిళా నిధిని ప్రారంభించిన రాష్ట్రం ఏది? మహిళల కోసం మహిళా నిధిని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్. ఏంటిది? రాజస్థాన్. చూడండి, వ్యాపారంలో మహిళలకు సులభంగా రుణాలు అందించే లక్ష్యంతో, వ్యాపారంలో అంటే మహిళలకు సులభంగా రుణాలు అందించే లక్ష్యంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి మహిళా నిధి అనే రుణ పథకాన్ని ప్రారంభించారు. మరి రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరు అంటే అశోక్ గెహ్లట్ అంటారు. ఎవరు? అశోక్ గెహ్లట్. మహిళా నిధి పథకం గురించి ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ 2022-23 బడ్జెట్లోనే ప్రకటించారు. ఈ పథకం 48 గంటల్లో 40,000 వరకు మరియు 15 రోజుల్లో 40,000 కంటే ఎక్కువ రుణాలను పంపిణీ చేస్తుంది. అదోనా సింపుల్గా మహిళా నిధిని ప్రారంభించినటువంటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాను. రాజస్థాన్ యొక్క ముఖ్యమంత్రి ఎవరు అంటే అశోక్ గెహ్లట్ అంటారు.
నెక్స్ట్ దాని తర్వాత పదో బిట్ చూడండి, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ సిపిఏ అంటారు, కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ కు ట్రెజరర్ గా ఎన్నికైన భారత పార్లమెంటు సభ్యుడు ఎవరు? ఇంపార్టెంట్, ఆయన పేరు అనురాగ్ శర్మ. ఏం పేరు? అనురాగ్ శర్మ. చూడండి ఒకే ఒక పాయింట్ ఉంది, కెనడాలోని హాలిఫాక్స్ లో జరిగిన 65వ సిపిఏ కాన్ఫరెన్స్ లో అనురాగ్ శర్మ ట్రెజరీగా నియమితులయ్యారు. సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, సిపిఐ కు ట్రెజరర్ గా ఏ భారత పార్లమెంట్ సభ్యుడు ఎన్నికయ్యాడు అని అడుగుతాడు అనమాట, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ బిట్ అది. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, ఇదే రోజు పేపర్లో వచ్చినటువంటి 11వ బిట్, ముఖ్యమంత్రి ఉద్యమన్ కిలాడి ఉన్నయన్ యోజన పథకం పేరు అనమాట, ముఖ్యమంత్రి ఉద్యమన్ కిలాడి ఉన్నయన్ యోజన అనే పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరాఖండ్. ఏ స్టేటు? ఉత్తరాఖండ్. ముఖ్యమంత్రి ఉద్యమన్ కిలాడి ఉన్నయన్ యోజన అనే పథకాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ప్రకటించారు. మరి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పేరేంటి అంటే పుష్కర్ సింగ్ ధామి అంటారు. ఏం పేరు? పుష్కర్ సింగ్ ధామి. మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, 8 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు క్రీడల పట్ల అవగాహన పెంచే వారికి నెలకి 1500 రూపాయలు క్రీడా స్పాన్సర్షిప్ కింద ఈ పథకం అదో స్పాన్సర్షిప్ కింద ఇచ్చే పథకమే ఈ ముఖ్యమంత్రి ఉద్యమన్ కిలాడి ఉన్నయన్ యోజన. గుర్తుపెట్టుకోండి, ఉత్తరాఖండ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి ఎవరు అంటే పుష్కర్ సింగ్ ధామి అంటారు. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, వచ్చినటువంటి ఇదే రోజు పేపర్లో వచ్చినటువంటి ఇంకో బిట్ కనుక తీసుకున్నట్లయితే, ఏడిబి బ్యాంక్ ఇటీవల ఏ రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల కోసం 4000 కోట్లను ప్రకటించింది. అదవుతుందా? ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారనమాట. మరి మహారాష్ట్ర, ఏంటిది మహారాష్ట్ర? ఏడిబి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అంటారు, తెలుగులో అయితే ఆసియా అభివృద్ధి బ్యాంకు. చూడండి, ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మహారాష్ట్రలో 12 జిల్లాల్లో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడానికి 4000 కోట్లను ప్రకటించింది. మరి ఏడిబి ఏర్పాటైన సంవత్సరం చూసినట్లయితే 1966. మరి ఏడిబి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయంగా చూసినట్లయితే మనీలా అంటారు, ఫిలిప్పైన్స్. ఎక్కడ? మనీలా, ఫిలిప్పైన్స్. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటప్పటికి చూడండి, ఈరోజు వచ్చినటువంటి 13వ బిట్ అనమాట, సంతోష్ అయ్యర్. ఏం పేరు? సంతోష్ అయ్యర్ ఇటీవల ఏ సంస్థకు భారతదేశంలో ఎండి అండ్ సిఇఓగా నియమితులయ్యారు? గుర్తుపెట్టుకోండి, సంతోష్ అయ్యర్ అంట భారతదేశంలో ఒక సంస్థకు ఎండి అండ్ సిఇఓగా నియమితులయ్యారు. దేనికి అంటే బెంజ్ అనమాట. ఏంటిది బెంజ్? ఇండియా మెర్సిడెస్ బెంజ్ ఉంది కదా, దానికి భారతదేశంలో ఎండి అండ్ సిఇఓ ఎవరు అంటే సంతోష్ అయ్యర్. చూడండి, మెర్సిడెస్ బెంజ్ అనేది జర్మనీ దేశానికి చెందిన లగ్జరీ కార్ల సంస్థ. నెక్స్ట్ దాని తర్వాత ఈరోజు పేపర్లో వచ్చినటువంటి లాస్ట్ బిట్ అనమాట, 4వ తారీఖు పేపర్ వచ్చినటువంటి లాస్ట్ బిట్ చూసినట్లయితే, యుఎన్ సెషన్, చూడండి, యుఎన్ సెషన్ టు సేవ్ బయోడైవర్సిటీ 2022 సమావేశం ఎక్కడ జరిగింది? యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ సెషన్ టు సేవ్ బయోడైవర్సిటీ 2022 హెల్డ్ ఇన్ సమావేశం ఎక్కడ జరగనుంది అంటే జరగనుంది జరిగింది కాదు జరగనుంది ఎక్కడ అంటే న్యూయార్క్, అంటే ప్లేస్ని ఫిక్స్ చేశారనమాట. ఈ ఏడాది డిసెంబర్ 7, అదో 2022 డిసెంబర్ 7 నుంచి 19 వరకు ఈ సమావేశాలు అమెరికాలోని న్యూయార్క్లో అయితే జరుగుతాయి. ఓకే, ఇవి స్టూడెంట్స్ ప్రధానంగా మనకి 4వ తారీఖు పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఇది పోస్ట్ చేసినటువంటి ఒక 1 అవర్ లోపే నెక్స్ట్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తా. ఓకే, థ్యాంక్ యూ.